హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫియర్లెస్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం సి సెక్షన్కి సెంట్రాయిడ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ మనం టి సెక్షన్కి ఎలా సెంట్రాయిడ్ కనుక్కోవాలో చేసాము, ఇప్పుడు సి సెక్షన్కి ఎలా సెంట్రాయిడ్ కనుక్కోవాలో చేద్దాం ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. 8 మార్క్స్ గన్ షాట్ ఇస్తాడు. సి సెక్షన్ కానీ ఐ సెక్షన్ కానీ టి సెక్షన్ కానీ ఎల్ సెక్షన్ కానీ ఇలాంటివి ఇస్తాడు ఫ్రెండ్స్. ఫర్దర్లీ మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈరోజు సి సెక్షన్కి సెంట్రాయిడ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సి సెక్షన్ చూడంగానే మనకి ఎన్ని రెక్టాంగిల్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్? 3 రెక్టాంగిల్స్ కనపడుతున్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన సెక్షన్ని ఎన్ని రెక్టాంగిల్స్కి సరిపడితే అన్ని రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని ఇలా డివైడ్ చేసుకుందాం. 1, 2, 3 3 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 3 రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి నెంబరింగ్ ఇచ్చుకున్నాం 1, 2, 3 అని. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి ఈచ్ ట్రయాంగిల్కి ఏరియా కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఏరియా కనుక్కొని వాటి యొక్క సెంటర్స్ కనుక్కొని డైరెక్ట్ ఫార్ములైజ్ చేసేయడమే. సో ఫస్ట్ ఇట్లా మెజర్మెంట్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి 10 డెప్త్. బ్రెత్ ఎంత ఫ్రెండ్స్? ఇది మొత్తం 40 కాబట్టి ఈ 10 తీసేయాలి మనం. ఓన్లీ ఈ రెక్టాంగిల్ ఒక్కటే కాబట్టి ఫస్ట్ 10 తీసేయాలి. అంటే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 30 ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి అంతే, ఈ థర్డ్ ట్రయాంగిల్కి కానీ థర్డ్ రెక్టాంగిల్కి కానీ 30, 10. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రెక్టాంగిల్కి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? డెప్త్ వచ్చి మొత్తం టోటల్ కాబట్టి 60, విత్ వచ్చి బ్రెత్ వచ్చి 10 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఈచ్ రెక్టాంగిల్కి ఏరియా కనుక్కుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ వన్ లెంత్ ఇంటూ బ్రెత్. రెక్టాంగిల్ ఫార్ములా ఏంది ఫ్రెండ్స్? లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి ఫస్ట్ లెంత్ ఏంది ఫ్రెండ్స్? 30, 10 బ్రెత్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? 300. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం ఫ్రెండ్స్, అన్నీ ఎంఎంలో ఉన్నాయి. నెక్స్ట్ ఏ2 వచ్చి, ఏ2 ఎంత ఫ్రెండ్స్? ఏ2కి బి ఇంటూ డి, బ్రెత్ ఎంత? 10 ఇంటూ డెప్త్ ఎంత ఫ్రెండ్స్? 60 = 600. నెక్స్ట్ ఏ3 ఫ్రెండ్స్, ఏ3కి థర్డ్ రెక్టాంగిల్కి ఇది ఒకటే ఫ్రెండ్స్. ఎంత అని కనుక్కున్నాం ఫ్రెండ్స్? 30, 10 సేమ్ ఏడుగానే అంతే. 30 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 ఫ్రెండ్స్. ఇప్పుడు వాటి యొక్క సెంటర్స్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. అలా X1, X2, X3 కనుక్కోవాలి. అలాగే Y1, Y2, Y3 కనుక్కోవాలి ఫ్రెండ్స్. మామూలుగా రెక్టాంగిల్కి మనం ప్రీవియస్ వీడియోలో ఏమనుకున్నాం ఫ్రెండ్స్? ఎక్స్ బార్కి B/2, Y బార్కి D/2. సేమ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో కూడా ఇలా రెక్టాంగిల్స్ డివైడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సేమ్ యాజ్ యూజువల్ ఈ ఫార్ములా సప్లై చేయడమే ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా X1, X2, X3 అలా ఎక్స్ వాల్యూస్ కనుక్కునేటప్పుడు వై యాక్సిస్ని రిప్రజెంట్గా తీసుకొని ఈ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటారు రావాలి ఫ్రెండ్స్, కన్సిడర్ చేయాలి. అదే వై వాల్యూస్ కనుక్కునేటప్పుడు వై1, వై2, వై3, వై4 అలా సంథింగ్ ఎనీవి కనుక్కునేటప్పుడు కింద బేస్ని అంటే ఎక్స్ యాక్సిస్ని రిప్రజెంట్గా తీసుకొని ఎక్స్ యాక్సిస్ నుంచి అబౌవ్ ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎక్స్వన్ ఏమన్నాను, లెఫ్ట్ వై యాక్సిస్ని రిప్రజెంట్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దామన్నా. సో వై నుంచి ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకు ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క బ్రెత్ ఎంత? 30. అంటే ఈ ఫస్ట్ రెక్టాంగిల్ అనేది ఈ ఎండ్ పాయింట్ నుంచి అంటే వై యాక్సిస్ కాడి నుంచి స్టార్ట్ కాల. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ డెప్త్ ఎంత ఉంది? ఈ బ్రెత్ 10 ఉంది. 10 ప్లస్ ఇప్పుడు B/2 అంటే ఈ రెక్టాంగిల్ యొక్క B/2. బ్రెత్ ఎంత ఫ్రెండ్స్? 30/2. ఎంత ఫ్రెండ్స్? 15 + 10 = 25. నెక్స్ట్ X2 ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ X2 కనుక్కుందాం. ఈ సెకండ్ రెక్టాంగిల్ యొక్క X2 కనుక్కోవాలి. సో బ్రెత్ /2 ఇది ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్కి టచ్ అయ్యి ఉంది కాబట్టి వై యాక్సిస్ టచ్ అయింది కాబట్టి వై కాడి నుంచి కన్సిడర్ చేస్తే 10 ఉంటుంది ఫ్రెండ్స్. 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ X3 ఫ్రెండ్స్. X3 కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్ X1 లాగే. ఇది ఈ వై యాక్సిస్ కాడి నుంచి స్టార్ట్ కల. సో ఈడ ఎంత బ్రెత్ అయితే ఉందో అది ప్లస్ ఈ రిమైనింగ్ బ్రెత్ /2. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? 10 ఉంది. 10 ప్లస్ థర్డ్ రెక్టాంగిల్ యొక్క బ్రెత్ ఎంత ఫ్రెండ్స్? 30. సో 30/2 ఎంత ఫ్రెండ్స్? 25.
ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ కనుక్కునేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, వై వన్ వై టూ వై త్రీ కనుక్కోవాలి ఈ త్రీ ఈ త్రీ రెక్టాంగిల్స్కి. ఇప్పుడు వై వన్ వై ఎట్ కనుక్కుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. వై అనేది ఎప్పుడు కూడా వై వన్ వై టూ వై త్రీ వై వాల్యూ కనుక్కునేటప్పుడు ఎక్స్ యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ కాని నుంచి అబోవ్ పైకి క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వై వన్ క్యాలిక్యులేట్ చేద్దాం. వై వన్ ఈజ్ ఈక్వల్ టు వై వన్ అనేది ఎక్స్ యాక్సిస్కి టచ్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాలి. ఎంత ఉంది ఫ్రెండ్స్, ఎక్స్ డెప్త్ టెన్ ఉంది, టెన్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వై టూ, వై టూ అయింది ఫ్రెండ్స్. వై టూ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి నుంచి ఐ మీన్ ఎక్స్ యాక్సిస్ టచ్ అయ్యి పైన చివరి ఎండ్ పాయింట్ దాకా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ డెప్త్ ఎంత ఫ్రెండ్స్ ఇదంతా సిక్స్టీ. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ రెక్టాంగిల్ ఇది, ఈ రెక్టాంగిల్ ఫ్రెండ్స్ సిక్స్టీ బై టూ ఎంత ఫ్రెండ్స్ థర్టీ. నెక్స్ట్ వై త్రీ కలుపుకుందాం ఫ్రెండ్స్. వై త్రీ ఇది, వై త్రీ డెప్త్ ఎంత ఫ్రెండ్స్ టెన్, ఈ డెప్త్ మనం ఎప్పుడు కానీ ఇందాక నుంచి ఏం చెప్పాం ఫ్రెండ్స్, ఎక్స్ యాక్సిస్ కానీ రిప్రజెంట్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయాలన్నాం. సో టెన్ ప్లస్ ఫార్టీ ప్లస్ టెన్ బై టూ. ఓకేనా ఫ్రెండ్స్, వై త్రీ ఈజ్ ఈక్వల్ టు టెన్ ప్లస్ ఎంత ఫ్రెండ్స్ ఫార్టీ, ఫార్టీ ప్లస్ థర్డ్ రెక్టాంగిల్ యొక్క డెప్త్ ఎంత ఫ్రెండ్స్ డెప్త్ బై టూ, టెన్ టెన్ బై టూ, టెన్ బై టూ ఫిఫ్టీ, ఫిఫ్టీ ఫైవ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫిఫ్టీ ఫైవ్. ఇప్పుడు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ వై వన్ వై అన్ని వాల్యూస్ కనుక్కునేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవాలంటే ఫార్ములాస్ చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ త్రీ ఎక్స్ త్రీ. అదే ఇక్కడ ఇంకో సెక్షన్ కానీ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, అప్పుడు ఏ త్రీ ఏ ఫోర్ ఎక్స్ ఫోర్ ఏ ఫైవ్ ఎక్స్ ఫోర్ అట్లా సంథింగ్ ఎక్సెట్రా పెట్టేసుకొని చేసేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బై ఎన్ని ఎన్ని ఏరియాస్ ఉంటే అన్ని ఏరియాస్ సమ్ ఆఫ్ అన్ని ఏరియాస్ ఏ వన్ ఏ టూ ప్లస్ ఏ త్రీ. ఇప్పుడు ఫైన్ చేద్దాం ఫ్రెండ్స్. ఏ వన్ ఎంత ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ వన్ ఎంత ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ టూ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ టూ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ ఏ త్రీ ఎంత ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ త్రీ ఎంత ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం కాబట్టి ట్వంటీ ఫైవ్ బై సమ్ ఆఫ్ ఆల్ ఏరియాస్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాషియర్లో చూద్దాం ఫ్రెండ్స్. త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై సమ్ ఆఫ్ ఏరియాస్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత వచ్చింది ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ఎక్స్ బార్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వై బార్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ వై వన్ ప్లస్ ఏ టూ వై టూ ప్లస్ ఏ త్రీ వై త్రీ బై ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ. సేమ్ ఏరియాస్ ఫైండ్ చేసాము, వై వాల్యూస్ ఫైండ్ చేసాం, ఓన్లీ సబ్స్టిట్యూట్ చేసేయడమే ఫ్రెండ్స్ ఈ ఫార్ములాలో. త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ థర్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ బై ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ. సో త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్. క్యాషియర్లో చూద్దాం ఫ్రెండ్స్. త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ థర్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ బై త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఎంత ఫ్రెండ్స్ థర్టీ. వై బార్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫ్రెండ్స్. ఎక్స్ బార్ కామా వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ కామా థర్టీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ప్లాట్ చేద్దాం దాన్ని. ఎంత అన్నాడు ఫ్రెండ్స్, ఎక్స్ బార్ అనేది ఫిఫ్టీన్ వచ్చింది మనకి. సో వై యాక్సిస్ కాని నుంచి ఫిఫ్టీన్ అంటే సంథింగ్ ఇక్కడ ఫిఫ్టీన్. నెక్స్ట్ వై బార్ ఎంత ఫ్రెండ్స్ థర్టీ. వై బార్ థర్టీ అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సెంట్రాయిడ్ ఫ్రెండ్స్, ఎక్స్ బార్ కామా వై బార్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా సి సెక్షన్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఇలా కనుక్కుంటాం ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, ఎయిట్ మార్క్స్కి ఇస్తాడు. గన్ షాట్ ప్రాబ్లం ఫ్రెండ్స్.